విశ్వభాష మౌనం. నోరు మూసుకుని కూర్చుంటే, గొంతు విప్పకుండా ఉంటే దాన్ని ఏమంటారు? మౌనం అంటారు సామాన్యంగా. అయితే ఇది మౌనం కానే కాదు. మరికొందరు మౌనంగా ఉన్నామంటూ కాగితాల మీద రాసి చూపిస్తుంటారు. అంటే మాట్లాడాల్సిన దాన్ని రాయడం ద్వారా తెలియజేస్తున్నారన్నమాట. సంజ్ఞల ద్వారా కూడా కొందరు భావ వ్యక్తీకరణ చేస్తుంటారు. నవ్వడం వద్దని, అవునని, ఇలా ఎన్నో సంకేతాలు ఇస్తుంటారు. మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం మౌనం పంచేంద్రియాలకు సంబంధించినది. మన దేహంలోని పంచేంద్రియాలు మనకు జ్ఞానాన్ని అందిస్తున్నాయి. శరీరం, కళ్ళు, చెవులు తమ తమ పనులు చేసుకుంటూ పోతున్నాయి. మొదటి జ్ఞానేంద్రియం శరీరం, అంటే మన కాళ్ళు, చేతులు, ఇలా అన్నింటి సమూహం. ఇవి మౌనం వహించేందుకు శరీరాన్ని స్థిరంగా ఉంచే మార్గాన్ని సుగమం చేశాయి. శరీరంలో అత్యంత ప్రధానమైన ఇంద్రియం కన్ను. చూపు మనసును ఇట్టే కదిలిస్తుంది. మనస్సు చలిస్తే మనలోని 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు కదులుతాయి. మనస్సు బుద్ధిని కదిలిస్తుంది. బుద్ధి గట్టిదైతే అది మనస్సుని బంధించి జ్ఞానేంద్రియాలను కదిలిస్తుంది. ఒకవేళ మనస్సుకు లొంగిపోతే బుద్ధి లేని పనులు చేయాల్సి వస్తుంది. మీరు వినే ఉంటారు, ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే నీకు బుద్ధి లేదా అని మందలిస్తాం. చేయకూడని పని చేస్తే నీ బుద్ధి గడ్డి తిందా అని అంటాము. కళ్లకు శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత శాంతరసాలను చూపించగల శక్తి ఉంది. కళ్ళు నవ్వుతాయి, కోప్పడతాయి, మోహం కురిపిస్తాయి. తపస్సంపన్నుడైన విశ్వామిత్రుడు అంతటివాడే మేనక వలలో పడి తన మొత్తం తపస్సుని పాడు చేసుకున్నాడు. ఇక మిగిలినవి 4, చెవులు, ముక్కు. వీటి విషయం అందరికీ తెలిసిందే. ఇవి కూడా మనస్సుపై విపరీత ప్రభావాన్ని చూపిస్తాయి. విన్న వాటిని బట్టి, చూసిన వాటిని బట్టి మనస్సు కలవరపడుతుంది. తద్వారా 4 ఒక్కోసారి విపరీతమైన తప్పుడు మాటలు పలుకుతుంది. ఆ మాటలే ఒక్కోసారి జీవన గమనాన్ని మార్చివేస్తాయి కూడా. అందుకే అన్ని వేళలా మనసును మౌనంగా ఉంచుకోవాలంటే ముఖ్యంగా ఈ 5 మీద శ్రద్ధ ఉండాలి, అదుపు కావాలి. వాటిని నియంత్రించుకోగలిగితేనే మనకు మౌనం సాధ్యపడుతుంది. అందుకే తత్వవేత్తలు మౌనమే నీ భాష, ఓ మూగ మనస అన్నారు. దీపాన్ని మీరు చూసారా? నిశ్శబ్దంగా ఉంటుంది. చుట్టూరా కాంతిని ప్రసరించి తనను తాను పరిచయం చేసుకుంటుంది. గొప్ప మనస్తత్వం కలవారు కూడా అంతే నిశ్శబ్దంగా ఉంటారు. వారు సాధించిన విజయాలే వారు లోకానికి తెలిసేలా చేస్తాయి. ఒకసారి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అరుణాచలం వెళ్ళి రమణ మహర్షిని దర్శించారు. ఆయన రమణుల ముందు ఎంతోసేపు కన్నులు మూసుకొని మౌనంగా కూర్చున్నారు. రమణులు మాట్లాడలేదు, నేరుగా వారు మాట్లాడుకోలేదు. రాధాకృష్ణన్ వెళ్ళిపోయారు. అయితే తన ప్రశ్నలన్నింటికీ మహర్షి సమాధానమిచ్చారని రాధాకృష్ణన్ గారే దీని గురించి ఒక చోట రాశారు. దీన్ని బట్టి మౌనంలో ఎంతటి అద్భుత శక్తి ఉందో మనకు అర్థమవుతుంది. తాత్విక జ్ఞాన సముపార్జనలో మౌనం ముఖ్య పాత్ర వహిస్తుందన్నమాట. తాత్విక జ్ఞానులు అడవుల్లో ఉన్నా, ఎక్కడో పర్వత శ్రేణుల్లో ఉన్నా, ఎవరితోనైనా ఎప్పుడైనా సంభాషించగలరన్న విషయం మనకు పలువురు మహాత్ములైన దివ్య పురుషుల జీవిత విశేషాలను తెలుసుకుంటే బోధపడగలదు. అందుకే జిజ్ఞాసులైన వారు సదా శాంతి సూచకమైన, శుభప్రదమైన కాల వినిమయానికి మౌనం శ్రేయోమార్గంగా ఎంచి ఆధ్యాత్మిక మార్గంలో సాగిపోవాలి. తద్వారా దైవీ శక్తులు సైతం వారికి తెలియకుండానే సంక్రమించే అవకాశం ఉందంటారు. శాస్త్రవచనం ప్రకారం కూడా కొన్ని సందర్భాల్లో మౌనం పాటించాల్సి ఉంది. ఇతరులకు వెల్లడించకూడని, వారికి అనవసర విషయాలని వారికి చెప్పవలసిన అవసరం లేని సమయాల్లో మౌనం పాటింపు అవసరమనేది వారి భావమై ఉంటుందని కొందరి అభిప్రాయం. అయితే మాట, మౌనం రెండూ కూడా మానవ జీవితంలో మాత్రమే కనిపించే అద్భుత దశలు. పెద్దల మాటను రజతంగాను, మౌనాన్ని స్వర్ణంగాను విశ్లేషించారు విజ్ఞులు. మౌనంగా ఉన్నప్పుడే చేతులు కూడా దక్షతను ప్రదర్శించే అవకాశం ఉంది. మాటలు తగ్గించి మనసును లక్ష్యంపై పెడితే సరైన ఏకాగ్రత కుదురుతుంది. బాహ్య మౌనం కన్నా మానసిక మౌనమే ముఖ్యం. అటువంటి స్థితి అంతులేని మనశ్శాంతినే కాక తపస్సుగా మార్చి అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది. కఠోపనిషత్తులో చెప్పినట్లుగా ఎవరైతే ఇంద్రియాలను అంతర్ముఖం చేస్తారో వారి కోసం అమృతరాజ్య ద్వారాలు తెరిచి ఉంటాయి.